పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలం బొట్లపాడు గ్రామానికి చెందిన జనసేన జాని మీడియాతో మాట్లాడుతూ, నేడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు తెరలేపిందని, నాడు ఇచ్చిన ఎన్నికల హామీ నేడు ఏ ఒక్కటి నెరవేర్చలేని ప్రభుత్వం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా ఏమైంది, విశాఖ రైల్వే జోన్ రాలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్యులపై పెనుభారం మోపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అనేక సమస్యలు తిష్టవేశాయని, జనసేన అంటే వైసీపీకి బొనుకు పుడుతుందని గుర్తు చేశారు. తన సొంత డబ్బులతో ఒక సంవత్సరం క్రితం కట్టుకున్న ఈ పునాదిని మళ్ళీ ఈ పునాది నుంచి ఒక గోడ కట్టాలంటే మరొక సంవత్సరం పడుతుందేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ఏకైక చెత్త ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోతే మీదేం ప్రభుత్వం, ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోతే మీదేం ప్రభుత్వం, రాష్ట్రానికి రాజధాని పేరు ఏదో చెప్పుకోలేకపోతే మీదేం ప్రభుత్వం, సిపిఎస్ విధానం రద్దు చేయకపోతే మీదేం ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోతే మీదేం ప్రభుత్వం, విశాఖ రైలు ఉద్యోగాన్ని ప్రకటించకపోతే మీదేం ప్రభుత్వం. దేనికోసం మీరున్నారు? చెత్త రోడ్డు మీద చెత్త క్లీన్ చేసుకుంటే దానికి ఒక పన్ను కట్టడానిక, కరెంటు బిల్లు పెంచడానిక, నిత్యావసర వస్తువులు పెంచడానిక, సామాన్యులు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుందామంటే భయపడుతున్నారు. చాలామంది ఎండకి భయపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ పెంచుతున్న ధరలకు భయపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మీ ప్రభుత్వం ఏం చూసి మీకు ఓటు వేయాలి కాబట్టి.